ఇండియా కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శరణ్ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ 9 రోజులు అమ్మవారు 9 అంటే అలంకారాలతో, వివిధ అలంకారాలతో మనకు కనిపిస్తారు. అమ్మవారిని కొలిచేవారందరూ కూడా ఈ 9 రోజులు చాలా భక్తితో అమ్మవారిని పూజించి చక్కటి నైవేద్యాలు పెట్టి ఎప్పుడు కూడా అమ్మవారి మంత్రాలు జపం చేస్తూ ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. మరి ఈరోజు అమ్మవారు మనకి స్వర్ణ కవచ అలంకరణతో కనిపిస్తారన్నమాట. ఈ స్వర్ణ కవచ అలంకరణ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని ఈరోజు దర్శించుకుంటే నిజంగా అద్భుతం అని చెప్పాలి. అంతేకాదు, దర్శించుకున్న వారికంట ఎంతో మంచి జరుగుతుందంట. వాళ్ళ జీవితంలో కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు వాళ్ళ ఇంట చేరతాయని కూడా అంటారు. ఒకవేళ దర్శించుకోవడం కుదరకపోతే ఇంట్లో కూడా మీరు చక్కగా అమ్మవారికి మంచి నైవేద్యం పెట్టి పూజించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవచ్చు. మరి ఈరోజు నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో మీ అందరికీ ఒక చక్కటి స్వీట్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అమ్మవారికి స్వీట్లు అంటే చాలా ఇష్టం. సో భక్తితో ఒక చక్కటి నైవేద్యం పెడితే నిజంగా అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. మరి ఆ స్వీట్ రెసిపీ ఏంటి అంటే ఒక కేసరి తయారు చేసి చూపించబోతున్నాను. కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి అదేంటో ఇప్పుడు చూపించేస్తాను. సో మరి ఈరోజు నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్న రెసిపీ పేరు కర్భూజా రవ్వ కేసరి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తూ అమ్మవారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ముందుగా మనం రవ్వ కేసరి అనుకున్నాం కాబట్టి రవ్వ అండ్ అలాగే స్వీట్ రెసిపీ ఏది చేసినా నేతితో తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎస్పెషలీ అమ్మవారికి నైవేద్యంగా ఏది పెట్టినా సరే నేతితో తయారు చేయడం ఎంతో శ్రేష్టం. ఎందుకంటే ఆవు పాలు కన్నా, ఆవు కన్నా అంటే గోమాత కన్నా, మనకి హిందూ సాంప్రదాయం ప్రకారంగా చూస్తే మనక హిందువుల్లోని ప్రతి ఒక్కరు గోమాతను పూజిస్తారు. గోమాత మనకి దేవతతో సమానం. గోవు నుంచి వచ్చిన పాలతో తయారు చేసిన నేతితో కానీ నైవేద్యం చేసి పెడితే చాలా మంచిది. సో ముందుగా మనం రవ్వని చక్కగా నెయ్యిలో వేయించుకుందాం. స్వర్ణ కవచ అలంకరణ అంటే అమ్మవారు కంప్లీట్గా బంగారంతో నిండిపోయి ఉంటుంది ఈరోజు. అలాగే చేతిలో త్రిశూలం కూడా ఉంటుంది అమ్మవారికి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకోవాలి. కొంచెం కాజు. ఈరోజు అమ్మవారిని మనం ఎర్ర పువ్వులు, తెల్ల పువ్వులు, ఇలా మనకి చక్కగా అందుబాటులో ఉండే పువ్వులతోని అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి. స్వర్ణ కవచ అలంకరణ అంటే అది బంగారంతో అలంకరిస్తారు కదా ఈరోజు అమ్మవారిని. దానికి అర్థం ఏమిటి అంటే మనకి ఎన్నో రకాల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మన చుట్టూ. ఆ నెగిటివ్ ఎనర్జీస్ మనకి మన బాడీలోకి రాకుండా, మన మైండ్లోకి రాకుండా మన బాడీని మనం స్వర్ణ కవచం అంటే గోల్డ్ లాగా అంటే ప్యూరిటీతోని మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఈ స్వర్ణ కవచ అలంకరణ వెనుక ఉన్న అర్థం అన్నమాట. అంటే బంగారం వేసుకోమని కాదు, అమ్మవారు ఏం చెప్తారంటే ఎటువంటి దుష్ట శక్తులు, దూర ఆలోచనలు మీకు రాకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అర్థం. ఓకే, కాజు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ తర్వాత రవ్వ బాగా ఫ్రై అవ్వాలి నేతిలో. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి మనం ఈ రెసిపీకి. అమ్మవారికి నేతితో చేసిన వంటలంటే బాగా ఇష్టం. అంతేకాకుండా పుల్లగా ఉండేవి, పులుపుకి సంబంధించిన వంటలు కూడా బాగా ఇష్టం. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ టైంలోని అంటే మనకి వర్షాలు పడి అలాగే కొంచెం చలికాలం స్టార్ట్ అయ్యే ఈ సమయంలో ఏంటంటే సి విటమిన్ చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ అందరూ జలుబులు, దగ్గులతో బాధపడుతూ ఉంటారు. సో కొంచెం సి విటమిన్ ఉండేవి అంటే పుల్లగా ఉండేవి తీసుకుంటే మంచిది. అందుకే అమ్మవారికి పులుపుతో చేసిన నైవేద్యాలను ఎక్కువగా పెడుతూ ఉంటారు. పులిహోర కానివ్వండి, ఎక్కువగా మనం చేసుకునేది పులిహోరే. అమ్మవారికి పెట్టేది కూడా పులిహోరే. ఈరోజు అమ్మవారికి పులిహోర పెడితే మంచిది, లేదా ఏదైనా చక్కటి స్వీట్ రెసిపీ పెట్టినా మంచిది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఇది స్వీట్ రెసిపీ కాబట్టి కాస్త పాకం తయారు చేసుకోవాలి. వాటర్ అలాగే షుగర్,
గట్టిగా ఉండే పాకం కాదు, నార్మల్గా స్వీట్లో షుగర్ యాడ్ చేసుకుంటాం కదా, ఆ మాత్రం షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఈ రవ్వ మనకి కాస్త ఎక్కువ ఫ్రై అవ్వాలి. చాలామంది పిల్లలతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు, మా పిల్లలు చదవట్లేదని, ధ్యాస పెట్టట్లేదు అంటే కాన్సన్ట్రేషన్ ఉండట్లేదని. కొంతమంది కొంచెం పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంట్లో ఎవరికో ఒకరు కొన్ని రకాల సమస్యలు ఉంటాయి, కొంతమంది ఇగోతో బాధపడుతూ ఉంటారు, కొంతమంది కోపంతో రకరకాల ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారిని కొలిస్తే కనుక ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. ఓకే, మరి రవ్వ కాస్త చక్కగా ఫ్రై అయిపోయింది అండ్ మనకి షుగర్ కూడా మెల్ట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ షుగర్ వాటర్తోని లంప్స్ లేకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. స్వీట్ అనగానే మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఆ ఫ్లేవరే వేరు అండ్ డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను, ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకి రవ్వ దగ్గర పడింది, వాటర్ అంతా కూడా దగ్గరకు అయిపోయి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే కర్బూజా, ఆ ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకున్నాను కదా, కర్బూజాని ఇలా ప్యూరీ లాగా చేసి పెట్టుకొని ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రూట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగాను ఉంటుంది అండ్ మనకి మంచి హెల్దీ ఫుడ్ కూడా ఇది. చాలామందికి ఉపవాసం చేసి ఓన్లీ అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం మాత్రమే తినే అలవాటు ఉంటుంది, అలాంటి వాళ్ళకి నిజంగా ఇది మంచి ఫుడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం నెయ్యి వేసుకున్నాము, ఫ్రూట్ పల్ప్ వేసుకున్నాము అండ్ కొంచెం షుగరే యాడ్ చేసుకున్నాము. ఆ షుగర్ని కూడా మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా రవ్వ మనకి ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. దీంతోపాటు మనం పంప్కిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే డన్, ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసుకుందాం. కర్బూజా రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ముందు కర్బూజా రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కర్బూజా రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కర్బూజా రసం 1 కప్పు, గుమ్మడి గింజలు 1/2 టీ స్పూన్. కర్బూజా రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో బాంబే రవ్వ వేసి వేయించుకోవాలి. మరో ప్యాన్లో నీళ్లు పోసి పంచదార వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత వేయించిన రవ్వ, పంచదార పాకం, యాలకుల పొడి, కర్బూజా ప్యూరీ, గుమ్మడి గింజలు, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే కర్బూజా రవ్వ కేసరి రెడీ. కర్బూజా రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా, మరి అమ్మవారికి పెట్టేద్దాం. అమ్మవారికి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో మీకు ఇష్టమైన నైవేద్యం, మీకు చేతనయ్యే నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టి చక్కగా అష్టోత్రాలు కానీ లేకపోతే అమ్మవారి మంత్రాన్ని, ప్రతి అలంకారానికి ఒక మంత్రం ఉంటుంది, బుక్స్లో లభిస్తూ ఉంటాయి మనకి, ఆ మంత్రాన్ని చక్కగా 108 సార్లు జపం చేస్తే ఎంతో మంచిది. మీకు వీలు కుదిరితే కనుక చేయండి, లేదు అనుకున్న వాళ్ళు కనీసం గాయత్రి మంత్రాన్నైనా ఒకసారి జపించండి. ఎందుకంటే ఈ మంత్రాలు అవి ఇప్పుడు మోడర్న్ డేస్లోని అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయి జాబ్స్ చేసుకుంటూ ఈ మంత్రాల వల్ల ఏమొస్తారులే అనుకుంటారు, కానీ ప్రతి మంత్రానికి ఒక చక్కటి అర్థం ఉంది అండ్ అవి మెడిటేట్ చేయడం వల్ల మన మైండ్లో ఎంతో కామ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, మనకుండే ఈ డైలీ టెన్షన్స్ని అండ్ అలాగే మన బాడీ పార్ట్స్ ఒక్కొక్కసారి ఏమవుతాయంటే నిద్ర లేకపోవడం వల్ల అండ్ అలాగే మైండ్ ఎక్కువగా థింక్ చేయడం వల్ల, అంటే ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, వీటి వల్ల మన మైండ్ ఎక్కువగా వర్క్ చేసేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ బీపీ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్స్, ఇలాంటివన్నీ క్రియేట్ అవుతూ ఎస్పెషలీ ఉమెన్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఒక్కసారి ఇలాంటి మంత్రాలని జపించడం అలాగే అమ్మవారికి ఇలా పూజ చేయడం స్టార్ట్ చేయండి, మీకు చాలా మనశ్శాంతి కలుగుతుంది అండ్ చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది అన్నమాట. చక్కగా దీపారాధన చేసి 10 నిమిషాలు మీ బిజీ డేలో తీసుకొని అమ్మవారికి అష్టోత్రం చదవండి, అంత మంచి జరుగుతుంది.
ఓకే సో మరి ఇప్పుడు అమ్మవారికి పెట్టిన నైవేద్యం టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చక్కగా స్వీట్ కరెక్ట్గా సరిపోయింది రవ కదా నోట్లో పెట్టుకుంటే కరిపోతుంది పెద్దగా కష్టపడి తినాల్సిన అవసరం కూడా లేదు అండ్ సింప్లీ సూపర్ అండ్ ఈజీ అన్నమాట అండ్ ఫ్రూట్ని యాడ్ చేసుకున్నాం కదా ఆ కర్బూజా టేస్ట్ కూడా నాకు తెలుస్తుంది సో మరి ఒక చక్కటి ఈజీ స్వీట్ రెసిపీని పరిచయం చేస్తాను కదండి మీరు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఒకవేళ ఈరోజు టైం అయిపోయి మీరు పెట్టలేకపోతే రేపు ఎల్లుండిలో ఈ 9 రోజుల్లో ఎప్పుడైనా పెట్టచ్చు తప్పకుండా ట్రై చేయండి సింపుల్గానూ ఉంది అండ్ అలాగే అమ్మవారికి ఇలాంటి నైవేద్యాలు బాగా నచ్చుతాయి జనరల్గా నెయ్యి అలాగే షుగరు పాలు పులిహోర అంటే పుల్లటివి ఏదైనా ఇలాంటివి పెరుగు ఇలాంటి వాటికి సంబంధించినతో నైవేద్యాలు చేసి పెడితే అమ్మవారు ఇష్టంగా తీసుకుంటారు సో తప్పకుండా ట్రై చేయండి సో మరి ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా రేపు కూడా మరొక చక్కటి అమ్మవారి అలంకారంతో అమ్మవారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ మంచి నైవేద్యాన్ని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేస్తాను.